నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కరోనా టైంలో ఉన్న కేసులని పోలీసులు తిరగదోడుతున్నారు. అయితే 41A నోటీసులు ఇవ్వడానికి కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే మనకి ఎలక్షన్స్ ఇంకొక 30-35 డేస్లో ఉన్నాయి, అయితే ఇప్పుడు కరోనా టైంలో ఏవైతే కేసులు అప్పుడు అయ్యాయో అవి ఇప్పుడు తిరగదోస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే 41A నోటీసులు పంపించడానికి కూడా పోలీసులు సిద్ధపడుతున్నారు. అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు? సో ఎన్నికల వేళ ఏదో ఒక రకంగా విపక్షంలో ఉండేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చెప్పి అధికార పక్షం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అయితే చాలా వేధింపుల దిశగా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వెళ్తుందని మొదటి నుంచి కూడా ఆరోపణలు ఎదుర్కొంటూ ఉంది జగన్మోహన్ రెడ్డి సర్కారు. గతంలో ఏం చేశారు, బైండ్ ఓవర్ కేసులు పెట్టి లేదా కేసులు అనేకం పెట్టి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసి రాబోయేటువంటి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయకుండా చేయాలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని అనేది మొదటి నుంచి నడుస్తుంది, ప్లాన్ చేశారు అనేది అప్పట్లోనే విపక్షాలు చేసినటువంటి కంప్లైంట్. కానీ ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ అంతకుముందు చేసినటువంటి కొన్ని కొన్ని కేసులకు సంబంధించినటువంటి వ్యవహారాలు కానీ అవి ఇప్పుడు నడవు. కానీ ముందుగానే ఏం చేశారంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే గ్రామస్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ కీలకంగా ఉంటారో క్షేత్రస్థాయిలో ఎన్నికల సమయంలో, వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టడం, ఆ కేసుల్ని మరిన్ని పెట్టినందువల్ల రౌడీ షీట్ ఓపెన్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి. ఎందుకు ఆ విధంగా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు అని అంటే, సాధారణంగా ఏంటంటే ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులు పెడుతూ ఉంటారు. ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి రౌడీ షీటర్లు ఎవరైతే ఉంటారో, రౌడీ షీట్ ఓపెన్ అయ్యి రౌడీ షీటర్లుగా ఎవరైతే నమోదై ఉంటారో పోలీస్ రికార్డుల్లో, వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసులు పెడుతుంటారు. బైండ్ ఓవర్ కేసులు పెట్టారంటే వాళ్ళు ఎక్కడికి కూడా బయటికి వెళ్ళటానికి లేదు. సో కాబట్టి బైండ్ ఓవర్ కేసులు పెట్టి ఎలక్షన్ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ని కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కరుడుగట్టినటువంటి కార్యకర్తలను కానీ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇలాంటి కేసులు పెడుతూ ఉంటారు. నంబర్ ఆఫ్ కేసెస్ ఉంటే కనుక అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేసేటువంటి అవకాశం ఉంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కరోనా సమయంలో పెట్టినటువంటి కేసులు ఏదైతే ఉన్నారో ఆ కేసులను కూడా తిరగదోడి 41A నోటీసులు ఇస్తున్నారు. 41A నోటీస్ అంటే ఏంటి, అది నాకు కూడా ఇచ్చారు ఈ మధ్యకాలంలో. ఏంటి సార్ అసలు 41A నోటీస్ ఏంటి, విచారణకి మీరు హాజరు కండి లేదంటే మేము అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని. యాక్చువల్గా ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం కానీ టోటల్ యంత్రాంగం మొత్తం కూడా పనిచేస్తూ ఉంటుంది. 41A నోటీసులు ఇప్పుడు ఇచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది, అది కూడా కరోనా టైంలో పెట్టినటువంటి లాక్డౌన్ సంబంధించి కేసులు. కరోనా సమయంలో ఏం చేశారు, లాక్డౌన్ పెట్టారు. లాక్డౌన్ పెట్టి కొన్ని కొన్ని నిబంధనలు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చారు, వాటిని ధిక్కరిస్తే కనుక కేసులు పెట్టారు. ఆ విధంగా చాలా మంది మీద అప్పట్లో కేసులు పెట్టారు. ఆ కేసులను ఇప్పుడు తిరగదోడుతున్నారు. ఆ కేసులు తిరగదోడి పలాని సెక్షన్ ప్రకారం మీ మీద కేసులు ఉన్నాయి, మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని చెప్పి 41A నోటీసులు ఇష్యూ చేస్తున్నారు ఇప్పుడు. యాక్చువల్గా ఈ 41A నోటీసులు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో డే 1 నుంచి కూడా ప్రారంభమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాగానే ఇమీడియట్గా ఆయన పరిపాలన మీద పోస్టులు పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో, వాళ్ళని 41A నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేశారు. డైరెక్ట్గా ఇళ్ళకి వెళ్ళేవాళ్ళు పోలీసులు, డైరెక్ట్గా పోలీసులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. దాని మీద కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినప్పుడు అసలు మీరు 41A నోటీస్ ఇవ్వకుండా మీరు ఏ విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి కోర్టు నిలదీసింది పోలీస్ యంత్రాంగాన్ని. అంటే కనీసం 4 సంవత్సరాలు పైగా శిక్ష పడేటువంటి వాళ్ళని మాత్రమే మీరు నేరుగా అరెస్ట్ చేయొచ్చు, అంతకన్నా తక్కువ శిక్షలు ఉండేటువంటి సెక్షన్లు పెట్టినప్పుడు మీరు 41A నోటీస్ ఇచ్చి మీరు అరెస్ట్ చేయాలి అని చెప్పి చెప్పారు కోర్టు. చెప్పింది కోర్టు చెప్పినప్పుడు ఆ కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు ఏం చేస్తున్నారు, 41A నోటీసు ఇష్యూ చేయకుండా పోయి అరెస్ట్ చేస్తున్నారు, దాన్ని తప్పుపడింది కోర్టు. అందుకని ఆ రోజు నుంచి ఏం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా 41A నోటీసులు ఇష్యూ చేసిన తర్వాతనే అరెస్ట్ చేయాలి లేదంటే అరెస్ట్ చేయడానికి లేదని చెప్పి కోర్టులు చెప్పాయి. దీన్ని ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి చాలా సీరియస్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి పోలీసులు కూడా దాన్ని అమలు చేస్తున్నారు. అరెస్ట్ చేయడానికి ముందుగా 41A నోటీసులు ఇస్తున్నారు. 41A నోటీసులు ఇచ్చి దాని మీద ఇప్పుడు మీరు హాజరు కండి అని చెప్తున్నారు, విచారణకు హాజరు కండి అని చెప్పి చెప్తారు. పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాలి. ఇన్ కేసు వాళ్ళు చెప్పినటువంటి టైంకి వాళ్ళు చెప్పినటువంటి ప్లేస్కి విచారణకు హాజరు కాకపోతే అప్పుడు నేరుగా వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతున్నారు. అది జగన్ జమానాలో నడిచినటువంటి వ్యవహారం. అయితే ఇప్పుడు జగన్ జమానా పోయింది, జగన్ జమానా పోయిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ వచ్చినటువంటి క్రమంలో పూర్తిగా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే యంత్రాంగం నడుస్తుంది. అయినప్పటికీ
జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కొంతమంది సానుభూతి పరులైనటువంటి పోలీస్ అధికారులు, కొంతమంది ఐపీఎస్లు, ఐఏఎస్లు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏం కావాలో అది చేసి పెట్టడానికి వాళ్ళు వెనకాడటం లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కరోనా టైంలో పెట్టినటువంటి కేసులను కూడా బయటకు తోడుతున్నారు. బయటకు తోటి 41A నోటీసులు ఇచ్చేసి వాళ్ళు విచారణకు రమ్మని చెప్పి, విచారణకు రావాలని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇస్తున్నారు. అలాంటి సంఘటనల్లో మాచర్లో జరిగినాయి, గుంటూరు జిల్లా, అలాగే కర్నూలులో కొన్ని, అలాగే ఇప్పుడు వినుకొండలో కొన్ని జరిగినాయని చెప్పి తెలుస్తుంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి కరుడు కట్టినటువంటి పోలీసు అధికారులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి భావజాలాన్ని, జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్యక్రమంలో ఉన్నారు. సో వీటిని ఇష్యూ చేయడం ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయటం, అరెస్ట్ చేసి వాళ్ళు ప్రచారంలోకి వెళ్లకుండా చేయటం, తెలుగుదేశం పార్టీ ప్రచారంలోకి వెళ్లకుండా చేయటం, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నోటీసులు అందుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఉన్నారు. అందుకే వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి 41A నోటీసులు మాకు ఇష్యూ చేస్తున్నారు. అది కూడా కరోనా సమయంలో పెట్టినటువంటి కేసులకి అరెస్టు ఇష్యూ చేస్తూ ఈ నోటీసులు ఇష్యూ చేస్తున్నారు. ఆ లాక్డౌన్లో కొన్ని నిబంధనలు పెట్టారు, ఆ నిబంధనలు ధిక్కరించినటువంటి కేసులు ఇప్పుడు ఎందుకు పెట్టాలి? ఎలక్షన్ టైంలో కావాలని ప్రచారం చేసుకోకుండా, పార్టీలో యాక్టివ్గా తిరగకుండా చేసేటువంటి ప్రయత్నము అని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఎంత కంప్లైంట్ చేసినప్పటికీ గ్రాస్ రూట్ లెవెల్కి కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం ప్రైవేట్ సైన్యంలాగా కొంత పనిచేస్తూ ఉంది. దానికి కారణం ఏంటంటే డబ్బు. ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయికి చాలా మందికి, అందరికి కాదు చాలా మందికి డబ్బులు ఇచ్చేశారు, సెట్ చేసేసారు గ్రౌండ్ లెవెల్లో. ఇది సంవత్సరం క్రితం నుంచి జరిగినటువంటి ప్రక్రియ. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల కమిషన్ ఎంతమందిని మార్చినా, బదిలీ చేసినా అనుకూలంగా వ్యవహరించేటువంటి అధికారులు ఉన్నారు. వాళ్ళందరినీ తీసేసేటువంటి పరిస్థితులు లేకుండా చేశారు. జగన్మోహన్ రెడ్డి 1 ఇయర్ నుంచి ఇదంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఇలాంటి విచిత్రమైనటువంటి 41A నోటీసులు బయటకు వస్తున్నాయి. లేదంటే కరోనా సమయంలో లాక్డౌన్ సందర్భంగా పెట్టినటువంటి కేసులకి ఇప్పుడు ఎన్నికల సమయంలో వాటిని బయటకు తీసుకురావాల్సిన అవసరం ఏంటి? అవసరమే లేదు. అంటే వీళ్ళు ఏదో రకంగా వాళ్ళని యాక్టివ్గా ఉండేటువంటి కార్యకర్తల్ని, లేదంటే యాక్టివ్గా ఉన్నటువంటి లీడర్ని కట్టడి చేయాలి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలి, లేదా కోర్టుల చుట్టూ తిప్పాలి, లేదా వాళ్ళని బైనోర్ చేసి కూర్చోబెట్టాలి ఎలక్షన్ నాటికి. ఎలక్షన్ పోలింగ్ జరిగే రోజు వీళ్ళు స్వేచ్ఛగా ఉంటే కనుక వీళ్ళు పార్టీకి పనిచేస్తారు. ఇలాంటి ఉద్దేశంతో వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి ఒక పరిణామంగా కనిపిస్తూ ఉంది. సో ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి సైన్యం, ప్రైవేట్ సైన్యంలాగా వ్యవహరించేటువంటి కొంతమంది అధికారులు మాత్రమే చేస్తున్నారు, అందరికి కాదు. వాళ్ళ మీద ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు. సో ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకునేదానికి అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే చర్యలు అంటే ఎలాంటి చర్యలు ఉంటాయి సార్? మరి అంటే ఇంతమందికి ఇట్లాంటి నోటీసులు పంపిస్తున్నప్పుడు వాళ్ళ మీద కఠిన చర్యలు అంటే ఇప్పుడు చూస్తున్నా కొన్ని ఎట్లాంటివి ఉన్నాయో, సో అలాంటివి ఉంటాయో లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారంట? సో ఒకటేంటంటే ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో పై స్థాయిలో ఉండేటువంటి అధికారులు మాత్రమే బదిలీ చేసేటువంటి అవకాశం ఉంది. కింది స్థాయి అధికారులకు వార్నింగ్ ఇస్తారు, లేదా వార్నింగ్ కూడా వాళ్ళలో మార్పు రాకపోతే అప్పుడు వాళ్ళని కూడా బదిలీ చేస్తారు. అయితే కింది స్థాయిలో ఉండేటువంటి వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు, వాళ్ళందరినీ మూకుమ్మడిగా బదిలీ చేసేటువంటి అవకాశం ఉండదు. అందరినీ బదిలీ చేస్తే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి కదా. సో కాబట్టి కొంతమంది ఓవర్ యాక్షన్ చేసేటువంటి వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బదిలీ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. Right, sir. Right, thank you so much, sir. Thank you.